మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు మనం లలిత వర్మ గారు రాసిన ఆన్లైన్ అనే కథ విందాం. ఈ కథ 26/3/2023 సంవత్సరంలో విశ్వభారత్ దినపత్రికలో ప్రచురితమైంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అరే భాస్కరం, అమ్మాయికి మంచి సంబంధం ఒకటి ఉంది, మంచి కుటుంబం, అబ్బాయి బాగుంటాడు, మంచి ఉద్యోగం, పద్ధతైన కుటుంబం, మనకి బాగా తెలిసిన వాళ్ళు. నీకు పెద్దగా పరిచయం లేదు కానీ నాకు మీ వదినకి బాగా తెలుసు, అడగమంటావా అన్నాడు నారాయణ. రేపు చెప్తానన్నయ్య ఏ సంగతి అని ఫోన్ పెట్టేశాడు భాస్కర్. అంతా విన్న అరుంధతి, అంతా మీ పిచ్చి కానీ మీ తమ్ముడు మీ మాట నేనాడైనా ఖాతరు చేశాడా? ఆయన ఎంత కాదు పొమ్మన్నా మీరు మాత్రం తమ్ముడు తమ్ముడు అని పట్టుకు పాకులాడతారు అంటూ సాగదీస్తూ వంటింట్లోకి వెళ్తున్న భార్యతో, పోనిలేవే మంచి సంబంధం కదా అని చెప్పాను, ఆ తర్వాత వాళ్ళు ఇష్టం సర్ది చెప్పాడు నారాయణ. నారాయణ భాస్కరం అన్నదమ్ములు, తండ్రి సన్నకారు రైతు, నలుగురు సంతానం, పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవడంతో ఇద్దరు అమ్మాయిలకు పెద్దగా చదివించకుండా పెళ్లిళ్ళు చేసేశాడు. పెద్దవాడు నారాయణ తండ్రితో పాటు పొలం పనులకు వెళ్ళేవాడు. తమ్ముడినైనా బాగా చదివించాలని నారాయణ పట్టుదల, దాంతో భాస్కరం ఉన్నత చదువులు చదవగలిగాడు. అలాగే మంచి ఉద్యోగం సంపాదించుకొని పెళ్ళయ్యాక ఉద్యోగం పేరిట మరో ఊళ్ళో కాపురం పెట్టాడు. మనుషులకే కాదు మనసులకు దూరమయ్యాడు. తల్లి తండ్రి ఉన్నంతకాలం ఎప్పుడో ఒకప్పుడు వచ్చి వెళ్ళేవాడు. వాళ్ళు పోయాక అటు చెల్లెళ్ళం కానీ ఇటు అన్నం కానీ ఒకరోజు కూడా చూసిన పాపాను పోలేదు. వాళ్ళని ఏనాడు పిలిచింది లేదు. అయినా నారాయణ పెద్దవాడు కాబట్టి తమ్ముళ్ళ పైన చెల్లెళ్ళ పైన మమకారంతో వాళ్ళకు ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ప్రతి పండక్కి ప్రతి వేడుకకి పిలుస్తూనే ఉంటాడు. అదే మమకారంతో తమ్ముడు కూతురికి మంచి సంబంధం కదా అని చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకి కూతురికి సంబంధం కుదిరిందని నిశ్చితార్థం పెట్టుకున్నామని నిశ్చితార్థం రేపనగా రమ్మని ఫోన్ చేశాడు భాస్కరం. అబ్బాయి ఎవరు అని వివరాలు అడిగితే ఆన్లైన్లో కుదిరిందని చెప్పాడు. నిశ్చితార్థం సమయానికి నారాయణ భార్యతో కలిసి వెళ్ళాడు. అక్కడ అతడిది ఒక అతిథి స్థానం మాత్రమే. వేడుక పూర్తవగానే భోజనం చేశాము అనిపించి బయలుదేరి వచ్చేశారు. ఆ తర్వాత లగ్నపత్రిక రాసుకున్నామని ఫలానా రోజు పెళ్ళని తమ్ముడు చెప్పడంతో నారాయణ తనకు తెలిసిన మంచి క్యాటరర్స్ ఉన్నారని కబుర్ చేయాలా అని అడిగాడు. లేదన్నయ్య, ఆన్లైన్లో బుక్ చేశాం, ఈవెంట్ మేనేజర్ని పెట్టుకున్నాము, అన్నీ వాళ్లే చూస్తారు అని సమాధానం చెప్పాడు భాస్కర్. అవునండి, ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళు చేస్తున్నది అదేగా, ఏమాత్రం శ్రమ లేకుండా చక్కగా ముస్తాబై పెళ్లి మండపానికి వెళ్ళడమే. పెళ్లి వారి పనంతా ఈవెంట్ మేనేజర్లే చూసుకుంటారు. పెళ్లి కూతుర్ని చేయడం దగ్గర నుండి పసుపు కొట్టడం దగ్గర నుండి ప్రతి తంతు ఎంతో అందంగా వైభవంగా కన్నులు పండుగగా చేస్తున్నారండి అంది అరుంధతి. అవునులే, డబ్బుతో కొనలేనివి ఏమున్నాయి అని నిట్టుచ్చాడు నారాయణ. భాస్కరం ఒక అందమైన పెళ్లి శుభలేఖ తయారు చేయించి వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టించాడు. తమ్ముడు మరదలు వచ్చి పెళ్లికి ఆహ్వానిస్తారేమో అని వారి కోసం కొత్త బట్టలు కొని సిద్ధంగా ఉంచాడు నారాయణ. వాళ్ళు రాలేదు, పెళ్లి శుభలేఖ వాట్సాప్లో పంపించారు. అదొక వీడియో. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి మండపం, ముహూర్తం, సమయం లాంటి అన్ని వివరాలు తెలియజేస్తూ చాలా చక్కగా ఉంది వీడియో. పెళ్లి రోజు రానే వచ్చింది. నారాయణ ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు పెళ్లికి. మండపం అంతా ఖాళీగా ఉంది. చాలామంది బంధువులు పెళ్లికి రాలేదు. ఈవెంట్ మేనేజర్ వేయించిన అలంకరణ అదిరిపోయింది. మంటపం నా భూతో నా భవిష్యత్తులా చాలా వైభవంగా ఉంది. లెక్కలేనని వంటకాలు సిద్ధం చేశారు. నార్త్, సౌత్, చైనీస్, ఇది అది అని లేకుండా బోలెడన్ని పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సన్నాయి బ్రహ్మాండంగా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముస్తాబులు అదిరిపోయాయి. ఇరువైపుల వాళ్ళు మేకప్లతో సినిమా హీరో హీరోయిన్లను మరిపిస్తున్నారు. నారాయణ నోరెళ్లబెట్టి చూస్తున్నాడు. సమయం దగ్గర పడుతుంది. మంటపం ఖాళీ ఖాళీగా ఉంది. ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించాడు భాస్కరం. అక్షింతలు వేయటానికి మంటపం పైకి వెళ్లారు నారాయణ దంపతులు. పెళ్లి కొడుకు తరపున 30 మంది బంధువులున్నారు.
భాస్కరన్ తరపున పట్టుమని 10 మంది కూడా లేరు. అంత బ్రహ్మాండంగా అలంకరించిన మంటపం వెలవెలబోతుంది. అంత ఖరీదైన వంటకాలు పలు రకాలు సిద్ధం చేసినప్పటికీ తినేవాళ్ళు లేరు. పెళ్లి జరిగిపోయింది. అప్పగింతలు అవగానే అమ్మాయిని తీసుకొని పెళ్లికొడుకు తరపు బంధువులందరూ వెళ్ళిపోయారు. భాస్కరం మంటపంలో ఇవ్వాల్సిన డబ్బులు లెక్కలు చూసుకుంటున్నాడు. నారాయణ వెళ్ళొస్తానని భాస్కరానికి చెప్పడానికి వెళ్ళాడు. ఉండబట్టలేక, ఏరా భాస్కరం, మన బంధువులంతా ఏమయ్యారు? పట్టుమని 10 మంది కూడా రాలేదే అన్నాడు బాధగా. అందరికీ ఆన్లైన్లో శుభలేఖలు పంపించానన్నయ్య, ఎందుకు రాలేదో మరి అంటూ డబ్బులు లెక్క పెట్టడంలో మునిగిపోయాడు భాస్కరం. తిరిగి వచ్చేటప్పుడు అరుంధతి అంది, మంటపం అలంకరణ, సన్నాయి, భోజనాలు దేన్నైనా ఆన్లైన్లో సమకూర్చుకోవచ్చు, అనుబంధాలు ఆన్లైన్లో దొరకవు కదండి అని. అవును, భాస్కరం ఇంటింటికి వెళ్ళి శుభలేఖలు ఇవ్వకపోయినా కనీసం ఫోన్ ద్వారా తప్పకుండా రండి అని ఒక్క ప్రేమతో కూడిన పిలుపు ఇచ్చి ఉంటే అందరూ వచ్చి ఉండేవారేమో. ఆ రోజు బంధువుల్లో మరొకరు పెళ్ళి ఉండడంతో వాళ్ల పిలుపుని మన్నించి చాలామంది అక్కడికే వెళ్ళుంటారు. సొంత అన్నయ్య అయిన తనకే ఒక్క ఫోన్ కూడా చేయకుండా వాట్సాప్లో శుభలేఖ పెట్టి ఊరుకున్నాడు తమ్ముడు. నిజమే అరుంధతి అన్నట్లుగా అనుబంధాలు ఆన్లైన్లో దొరుకుతాయా అనుకున్నాడు నారాయణ. ఇదండి ఆన్లైన్ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.